తెలియజేస్తున్నాను ఒక చిన్న ఉపమానం చెప్పాలని మరి కోరుకుంటున్నాను ఒక తండ్రి మరి ఒక కుమారుడికి ఎంతో కాలం నుంచి ఉపదేశాన్ని చేస్తున్నాడంట కుమారుడు ఏంటంటే కుమారుడు ప్రార్థనకి వెళ్తాడు తండ్రి ప్రార్థనకి వెళ్తాడు వాళ్ళిద్దరూ ప్రార్థనకి వెళ్తారు కానీ కుమారుడు ఎందుకంటే తండ్రి దగ్గర మరి ఎన్నో రకాలుగా తండ్రి కుమారుని చూసినప్పుడు కుమారుడి యొక్క నడకలన్నీ కూడా తండ్రి చూస్తూ నా కుమారుడా మరి దేవుని సన్నిధిలో మనం అన్నిటిలో లెక్క అప్పగించుకోవాలి నువ్వు పాపాలు విడిచిపెట్టాయా అంటే మరి కుమారుడు అంటున్నాడు దేవుని దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నా డాడీ ప్రతి వారం వెళ్ళి ఆయన క్షమిస్తున్నాడు అని చెప్పి కుమారుడు ఆ వారమంతా కూడా అదే విధంగా జీవిస్తూ మరి శుభదినం రాగానే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు యేసు ప్రభువారు నిజమే ప్రతి పాపిని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అదే విధంగా కుమారుడు అదే అలవాటుతో ఏం చేస్తున్నాడంటే మరి ఆ పాపములోనే జీవిస్తూ వారం వారం కూడా తండ్రి కొడుకులు ఇద్దరూ ప్రార్థనకు వెళ్తున్నారు పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడు ఆ తర్వాత మరలా తిరిగి మరలా వచ్చే ఆ రోజుల్లో మరలా పాపాలు చేస్తూ మరి జీవిస్తూనే ఉన్నాడు జీవిస్తూ ఉండగా ఒకరోజు కుమారుడికి ఏ రీతిగా అతనితో మాట్లాడాలి ఎలా చెప్పాలి అతనికి అర్థమయ్యే విధంగాని ఆలోచన చేసి నా కుమారుడా నీవు నేను ఒక పని చెప్తాను చేస్తావంటే అలాగే అన్నాడు అంటే నీవు ప్రతిరోజు కూడా ఏ పాపము నీవు చేసినవన్నీ నాకు తెలుసు గనక ఆ రోజు నీ తలుపు నీ రూములో ఉన్నప్పుడు ఆ తలుపుకు ఒక మేక్కుట్టయ్యా అని చెప్పాడు అయితే ప్రతిరోజు కూడా అతను అబద్ధాలు ఆడినా మరి తాగుడే తాగినా మరి సరదాగా ఫ్రెండ్స్తో తిరిగి రకరకాలుగా ఎన్నో ఎంజాయ్లు చేసి చేసిన పాపాలన్నిటికీ ఆ రోజు ప్రతిరోజు కూడా మరి వచ్చినప్పుడల్లా తండ్రి మాటను బట్టి ఆ తలుపుకు మేకులు కొడుతూ ఉన్నాడు కొడుతూ ఉండగా ఆ వారం అంతట్లో ఆ తలుపు అంతా కూడా మేకులతో నిండిపోయిందంట ఆ వారం అంతా కూడా తలుపులు మొత్తం ఆ మేకులే కనబడుతున్నాయి ఆ తర్వాత మరి వారం అయిపోయిన తర్వాత వెళ్ళి ప్రార్థన చేసి ఆ మేకులన్నీ కూడా పీకేశాడు పీకేసిన తర్వాత ఆ కుమారుడు తండ్రి ఆ గదిలోకి వెళ్ళి నా కుమారుడా నువ్వు చూసావా మేకులన్నీ కూడా ఆ పీకేసిన ఆ రంధ్రాలు ఏమవుతున్నాయి చెప్పండి చక్కగా అటు ఇటు కనపడుతున్నాయి కనుక నీవు పీకి వేసినా సరే ఈరోజు దేవుడు నిన్ను క్షమించినా సరే ఆ తలుపులో ఉన్న రంధ్రాలు నీవు పోడ్చగలవా అని అడిగితే కుమారుడు సమాధానం చెప్పలేకపోయాడు కనుక నా కుమారుడా దావీదు పాపము చేశాడు కానీ అతని పాపానికి పరిహారము శోధన అనుభవించాడు అలాగే నీవు అబద్ధాలు ఆడినా మరి తాగుడే తాగినా సిగరెట్లు కాల్చినా అలాగే నువ్వు వ్యభిచారము చేసినా నీ పాపాలన్నీ కూడా నీ దేహం మీద పనిచేస్తున్నాయి నా కుమారుడా ఎందుకంటే దేహము నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని ఆ దేహములో ఉండగానే నీవు ఏది పాడు చేసుకున్నా అది పాడుగానే ఉంటుంది దేవుడు నిన్ను క్షమించిన ఆ గాయాలు మాత్రం నీలో ఉంటూనే ఉంటాయి ఆ గాయాలు మాత్రం నీలో ఉంటాయి మహిమ శరీరము నీవు ధరించే అంతవరకు ఆ శరీరములో గాయాలన్నీ కూడా నీకు కనబడుతూ బాధపెడుతూనే ఉంటాయి అని చెప్పినప్పుడు నిజమే డాడీ నేను చేసిన పాపాలన్నిటినీ ఆ తలుపు మీద మేకులుగా కొట్టాను కానీ ఆ మేకులనైతే పీకి వేశా కానీ అవి మాత్రము రంధ్రాలు మాత్రము పోడటం లేదు ఎందుకని అంటే ప్రతి ఒక్కరి పాపములు మన శరీరాన్ని పాడు చేసుకున్నా తాగుడు తాగినా అబద్ధాలాడినా మోసం చేసిన ప్రతి పాపానికి ప్రతీకారం మనము శరీరములో ఉండగానే మనం వాటిని అనుభవించాల్సిందే ఆ ప్రతీకారానికి శిక్ష మనము
అనుభవించాల్సిందే. అందుకే దేవుడు ఏమంటున్నారు చెప్పండి వాక్యంలో, దుర్దినములు రాకక మునుపు వీటి యందు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకక మునిపే నా కుమారుడా నీ దేహమును చెడగొట్టు ప్రతి పాపమును ఇప్పుడే నీవు ఒప్పుకో. నీ దేహాన్ని చెడగొట్టి ప్రతి పాపము నుంచి నీవు విడుదల పొందు అంటున్నాడు. ఎందుకంటే నీ దేహంలో నీవు ఏది చేసినా అది రంధ్రాలుగానే పాపముగానే ఉంటుంది. కానీ దేవుడు నిన్ను క్షమించినా సరే ఆయన మహిమ వస్త్రము నీకు ఇచ్చి ఇచ్చేంత వరకు కూడా నీ దేహంలో నీవు ఉన్నంతకాలం ఆ బాధను నీవు అనుభవిస్తూనే ఉండాల్సిందే. దేవుడు నిన్ను క్షమించాడు, నీ ఆత్మను పరలోకం తీసుకెళ్తాడు. కానీ నీవు చేసిన పాపాన్ని మాత్రం నీవు ఇక్కడ ఉండగా ఆ దేహములో ఉండగా వాటి శిక్షను నీవు అనుభవించక తప్పదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నా కుమారుడా నీ దేహమును చెడగొట్టు ప్రతి ఆలోచన నుంచి ఇప్పుడే నీవు తొలగించుకో. దుర్దినాలు నీ మీదకి రాకక మునిపి, దుర్దినాలు నీ మీదకి వాటి చీకటి నీ మీదకి రాకక మునిపే ఆ చీకటి బ్రతుకులో నుంచి నువ్వు బయటికి రా అంటున్నాడు. కనుక దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఈరోజు మనము క్షమించటానికే దేవుడు వచ్చాడు. నువ్వెంత ఘోర పాపివైనా ఈరోజు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి నీ పాపాలను ఒప్పుకుంటే నీ ఆత్మను పరలోకం తీసుకువెళ్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు చేసిన పాపము దేహముతో జరిగించిన వాటి ఫలము మాత్రము నీవు ఇక్కడ అనుభవించక తప్పదు అంటున్నాడు. కనుక వాటి ఫలాన్ని మనం అనుభవించాలి. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని, దానిని పాడు చేసిన వాడిని దేవుడు పాడు చేస్తాడు. కనుక వాటి ఫలాన్ని నీవు అనుభవిస్తావు. సిగరెట్లు తాగినా తాగుడు తాగినా మనము అలాగే, మరి ఏంటి చెప్పండి, ఒక్క పొడిలు వేసినా మన పళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి, గార కట్టేస్తుంటాయి. తాగిన వాడికి ఊపిరితిత్తులు ఏమవుతాయి చెప్పండి, తినివేసి ఉంటాయి. దేవుడి దగ్గరికి వెళ్ళాం, దేవుడు బాగు చేస్తాడు కరెక్ట్. ఎలా బాగు చేస్తాడు చెప్పండి, ఆ పాప ఫలితము నీ ఊపిరితిత్తుల్లో ఉంటుంది, నీ పెదాల మీద ఉంటుంది, నీ పళ్ళల్లో కనపడుతూ ఉంటుంది. కనుక ఆ పాపము నుంచి మాత్రం నీ విడుదల పొందాలి అంటే మహిమ శరీరం మరలా నీవు ధరించుకునే అంతవరకు ఈ దేహములో ఉండగా నీవు బాధపడక తప్పను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవునికి సోద్రము. అలా కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తున్నప్పుడు దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తే సురక్షితముగా ఉంటాడంట. నీతిమంతులైన వారు, దేవుని వాక్యానికి భయపడిన వారు, దేవుని మాటను విని భయపడేవారు ఏం చేస్తారు చెప్పండి, యెహోవా నామము బలమైన దుర్గమని నీతిమంతుడు అందులోనికి పరిగెత్తే సురక్షితముగా తన దేహాన్ని తన జీవితాన్ని తన ఆత్మను ఏం చేస్తాడు చెప్పండి, కాపాడుకుంటాడు. కనుక దేవుని మాట అందుకే నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు, దుర్దినాలు నీ మీదకి రాకక మునిపే నీ దేహాన్ని చెడగొట్టే ప్రతి పాపము నుంచి ఇప్పుడే నీవు విడుదల పొందు. లేకపోతే ఏం చేస్తా చెప్పండి, ఆ పాప ఫలితము నిన్ను ఏం చేస్తా చెప్పండి, శోధించక తప్పదు, దాని ప్రతిఫలాన్ని నీవు అనుభవించక తప్పదు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి, నా బిడ్డలారా దేవుడు ఏమన్నారు చెప్పండి, దుర్దినాలు మీ మీదకి రాకక మునిపి ఏమంటున్నారు చెప్పండి, ఆయన సన్నిధిలోకి ఆయన నామము బలమైన దుర్గమని నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకుని వచ్చి సురక్షితముగా ఉండాలి. మీరందరూ సురక్షితంగా ఉండాలని సువార్త ప్రకటిస్తున్నాడు ఉచితంగా. ఏ టయానికి వచ్చినా, మనం సినిమా హాల్కి వెళ్ళామనుకోండి, టైం ప్రకారం అక్కడ సినిమా వేస్తుంటారు.
అరే 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 ముందు ఏం జరిగిందని ఓ ఆలోచన ఉంటుంది. మనం కొద్ది జరిగినాక వెళ్ళామని ముందు ఏం జరిగిందని పక్కన వాళ్ళని అడుగుతాం. అంతేనా? ఇక్కడైతే అదేం ఉండదు. ఆవు వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడుగా అక్కడి నుంచే ఎందాం అనుకుంటారు. కనుక ఈ దీని మీద నీతిమంతులైన వారు ఏం చేస్తారు చెప్పండి? సురక్షితముగా దీనిలోనికి వచ్చేవారు రక్షణ పొందటానికి ఎప్పుడు వెళ్ళేదను? నా దేవుని మందిరంలోనికి ఎప్పుడు నేను వెళ్ళేదను? ఎప్పుడు ఆయన మొక్క కాంతిలో నా రహస్య పాపములన్నీ పరిహారానికి దేవుని సన్నిధిలో ఒప్పుకుని ఎప్పుడు నేను విడుదల పొందుతాను అని పరుగులు పెడుతుందంట. ఏంటి చెప్పండి? మన ఆత్మ. కనుక మనం ఆ స్థితిలో మనం దేవుని సన్నిధిలో లోబడితే సురక్షితముగా దేవుడు నిన్నుంచడానికి దేవుడు మన కొరకు ఈ ప్రణాళిక ఏర్పాటు చేశాడు. కనుక చూడండి, 1 కొరింథీ 16:13 చూసినప్పుడు విశ్వాసములో మీరు నిలకడగా ఉండండి, పౌరుషము కలిగిన వారిగా ఉండండి, బలవంతులై ఉండండి. మీరు చేసే కార్యములు ఎలా చేయాలి చెప్పండి? ప్రేమతో చేయండి. ప్రేమతో చేయండి. ఏమన్నారు చెప్పండి? ఆయన ఏమన్నారు చెప్పండి? మెలకువగా ఉండండి, విశ్వాసములో మీరు నిలకడగా ఉండండి, పౌరుషము కలిగిన వారిగా ఉండండి, బలవంతులై ఉండండి. మీరు చేసే కార్యాలు ప్రేమతో చేయండి. దేవుడు ఏమన్నారు చెప్పండి? దేనిలో పౌరుషం అంటున్నారు చెప్పండి? దేనిలో ఉండాలి చెప్పండి? భక్తిలో పౌరుషం కలిగిన వారిగా ఉండండి. ఎన్ని సంవత్సరాలైంది, ఎన్నో కార్యాలు చూసాం. దేవుడు 2021 చూస్తామని ఎవరు మనం అనుకోలే. మన ముందు అనేక దినాలు కనీసం మన బిడ్డలతో మాట్లాడాలన్నా, అలాగే మన కుటుంబంలో ఒకరికొకరు ఐక్యతగా ఉండాలన్నా, అలాంటి ప్రేమ లేకుండా జీవించాం. భయము ఏమిటి అంటే ఆ దుర్దినాలు మన మీదకి వచ్చినాయి. అలాంటి భయము దేవుడు మనకు పోగొట్టి మరలా నా బిడ్డలు స్వాతంత్రాన్ని ఇచ్చాడు అంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో ఇప్పుడు దేవుని యందు పౌరుషము కలిగిన వారిగా ఉండాలి, బలవంతులై ఉండాలి. మీరు చేసే ప్రతి కార్యము దేవుడే ఉన్నారు చెప్పండి, ప్రేమతో చేయండి. ఏదైనా సరే మిమ్మలను ప్రేమించే వారిని మీరు ప్రేమించండి, మిమ్మలను శపించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. అంతేగాని శపించే వారిని శపించమని అంటలా. ఎందుకంటే మిమ్మలను ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మలను దూషించే వారి కొరకు ప్రార్థన చేయండి. మీరు మేలు చేసిన ఒకవేళ ఎవరైనా కీడు చేస్తుంటే వారి కొరకు మీరు ప్రార్థన. కనుక దేవుడు మీకు ఈరోజు ఈ జీవాన్ని ఇచ్చున్నాడంటే వారు తెలియక ఆ పనులు చేస్తున్నారు. తెలిస్తే ఆ పని చేస్తారా చెప్పండి? తెలిస్తే ఆ పని చేయడు. అక్కడ తప్పిపోయిన కుమారుడు ఏం చేశారు చెప్పండి? తండ్రి ఎంత చెప్పినా వినలా, నాకంతా తెలుసు అన్నాడు. ఏం చేశాడు? నాకంతా తెలుసు డాడీ, ఈరోజు లోక జ్ఞానం నీకు తెలియదు డాడీ, నాకు సమస్తము తెలుసు. ఈ లోకములో ఏ రీతిగా బతకాలో నీవు అనుకున్న రీతికన్నా కూడా నేను గొప్పగా బ్రతుకుతా డాడీ. నీవెందుకు అలాగో ఆలోచన చేస్తున్నావు? నేను వెళ్ళి దూరదేశంలో వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాను, అలా వ్యాపారం చేస్తాను, నాకు రావలసిన వాటా నాకు ఇచ్చేయి అని అన్నప్పుడు కుమారుడి మీద ప్రేమ కలిగిన తండ్రి, నా కుమారుడా, ఇంకా నీలో ఆ పసిబిడ్డ చేష్టలు పోలేదయ్యా, వెళ్ళొద్దయ్యా, ఈ లోకములో సాతానుడు ఉన్నాడు, నీ జీవితాన్ని పాడు చేస్తాడయ్యా, నీవు ఈ లోకంలో ఉన్న అల్పకాల సుఖభోగాల మీదే దృష్టి కలిగి ఉన్నావంటే, లేదు డాడీ, నీవు అనుకున్నంత నేను ఆ అల్పుణ్ణి కాదు డాడీ, నా డబ్బులు నాకు ఇచ్చే, నా ఆస్తి నాకు ఇచ్చే, నేను శుభ్రంగా ఉంటావు, నీకు ఇష్టం లేదా అని చెప్పి తండ్రితో తగదాడి డబ్బు తీసుకుని దూర ప్రాంతానికి వెళ్ళి ఏమయ్యాడు చెప్పండి? సమస్తము కోలిపోయాడు. సమస్తము కోలిపోయాడు. అంత జ్ఞానము కలిగిన వాడిని సాతాను ఏం చేసింది చెప్పండి? తన దేహాన్ని పాడు చేసింది.
తన యవ్వనాన్ని పాడు చేసింది. లాస్ట్ కి ఆహారం లేదు, బట్టలు లేవు, చెప్పులు కూడా లేవు. కనుక తన జీవితంలో బ్రతకటానికి కూడా ఆహారం లేని స్థితికి సాతాను చేసినప్పుడు నా తండ్రి ఎంత చెప్పినా నేను విననే వినలేదు. నా మీదకి దుర్దినాలు వచ్చేసినాయి. నన్ను కాపాడేవారు ఎవరు అని ఆ బాధలో వేదలో మొరపెట్టినప్పుడు దేవుడు అతనికి ఒక ఆలోచన ఇచ్చాడు. నీ తండ్రి దగ్గర అనేక మంది కూలి వాళ్ళు బ్రతుకుతున్నారు, నీ వెళ్ళి వాడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నేను లెగిసి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకములో నీకు పరలోకములో నేను విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేశానని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకునే అర్హత నాకు లేదు అని తండ్రి దగ్గరికి వెళ్ళగానే కుమారుడు నోట నుండి మాట రాకక మునిపే తండ్రి ఏం చేశాడు చెప్పండి? వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకానికి నీ కుమారుణ్ణని అనిపించుకోవటానికి యోగ్యత లేని పాపము చేశానని అనగానే నా కుమారుడా నీవు అలాగూ అనవద్దు, నిన్ను మరలా నేను చూస్తాను అని అనుకోలేదయ్యా, తిరిగి వచ్చావు అంతే చాలు, నీ ధనము కన్నా నీ ప్రాణము ఎంతో గొప్పది కదా, కనుక భూమి మీద ధనము పోయినా మళ్ళా సంపాదించుకోవచ్చు కానీ నీ ప్రాణము అంతకన్నా కూడా విలువైనది కుమారుడా, కనుక నా కుమారుడా నాతో ఉండయా అని చెప్పి అతనికి ఎంతో విందు చేసి నా కుమారుడు చచ్చిపోయి తిరిగి బ్రతికి వచ్చాడు అని అందరినీ పిలిచి సంతోషంగా నా కుమారుడు చచ్చిపోయిన కుమారుడు బ్రతికి వచ్చాడు గనక మీరు కూడా నాతో పాటు సంతోషించండి అని చెప్పి విందు చేసి ఎంతో సంతోషాన్ని తెలియపరిచాడు. వస్త్రాన్ని కప్పాడు, చెప్పులు తొడిగాడు, మరలా కోలిపోయిన అర్హత ఉంగరాన్ని మళ్ళా చేతికి తొడిగాడు. దేవునికి స్తోత్రము. అలా అంత అర్హత తండ్రి దగ్గర ఉంటుంది అని కుమారుడు అనుకోలా, మళ్ళా నేను కుమారుడి స్థానములో నా తండ్రి దగ్గర నేను ఉంటాను అని అనుకోలా, కానీ తండ్రి దూరముగా ఉండగానే నా బిడ్డ మరలా ప్రాణముతో తిరిగి వచ్చాడు గనక నా బిడ్డ ఇక మరలా బుద్ధి వచ్చింది, ఈ లోకంలో చెడిపోయిన వాళ్ళందరికీ కూడా నా కుమారుడు సాక్షిగా జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనగా తిరిగి రావాలి, ఎక్కడికి చెప్పండి? దేవుని దగ్గరకు రావాలి. నీ స్వభావాలు చీకటి నిన్ను కమ్మకమునిపే, చీకటి నీ జీవితాన్ని పాడు చేయకమునిపే, దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? విశ్వాసముతో నీవు దేవుని సన్నిధిలో పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. మీరు చేసే ప్రతి కార్యము ప్రేమతో చేయండి, కనుక దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మీ పాప జీవితాన్ని మీరు విడిచిపెట్టండి, నూతన జీవితాన్ని పొందుకోండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి, 1 రాజులు 19:9 అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ఏలియాని చూసి ఏమంటున్నారు చెప్పండి? అచ్చట అతడు ఒక గృహలో బస చేసెను, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఎత్తట నీవు ఏమి చేయుస్తున్నావని అడుగగా అతడు, ఇశ్రాయేలీయులు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలందరినీ కూడా ఖడ్గము చేత హతము చేసిరి, సైన్యములకు అధిపతియగు దేవుడైన యెహోవా నీ కొరకు నేను మహా రోషము కలిగిన వాడనై నేను ఒక్కడన మాత్రమే మిగిలి ఉన్నాను అంటున్నాడు. అయ్యా, నీ ప్రజల యొద్దకు నన్ను పంపించావు,
నీ ప్రజల యొద్దకు నేను సువార్త ప్రకటించా కనుక వారు రెండు తలలు కలిగిన వారిని పిలిచి నీ నామములో ఉన్న శక్తిని వారికి తెలియజేశా ఆకాశము నుండి అగ్నితో వారి మధ్యలో నీ శక్తిని నేను చూపించా కానీ నీ ప్రజలు నీ కార్యములను చూసిన వారు నీ శక్తివంతమైన కార్యాలు చూసిన నీ ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి ఆ యేసువేలుతో కలిసి వారు నీ బలిపీఠములను పడగొట్టి నీ నిబంధనలను వారు త్రోసివేసి వారు ఏం చేస్తున్నారు చెప్పండి నీ ప్రవర్తలందర్నీ సంపివేసి అలాగే యెహోవా ప్రవర్తలలో ఒక్కడైన నన్ను పౌరుషం కలిగి నేను నీ కొరకు నేను జీవిస్తున్నాను ప్రభువా కనుక యెహోవా ప్రవర్తలందర్నీ సంపుతున్నారు వారు నీ బలిపీఠములను పడగొట్టారు నీ నిబంధనను త్రోసివేశారు కనుక ఇన్ని ఆశ్చర్య కార్యాలు చూసిన వారిలో ఏ మాత్రము కూడా మార్పు లేనే లేదు కనుక దేవా నేను మాత్రము నీ కొరకు ఎలా ఉన్నాను చెప్పండి పౌరుషము కలిగి నీ నామములో రోషము కలిగిన వానిగా నేను మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీయ చూసుస్తున్నారని చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు అక్కడ నా కొరకు నీవు నిలబడి ఉన్నావు కనుక దేవుడు అంటున్నాడు నీకు ఇంకా అనేకమైన పనులు నేను నీకు అప్పగిస్తున్నాను నీ ప్రాణము ఎవరు కూడా తీయలేరు దేవునికి సోద్రము అలా కనుక నేను నీ కొరకు నిలబడి ఉన్నానయ్యా ఈ రోజు ఎందుకంటే యెహోవా ప్రవర్తలందర్నీ సంపిన నీ కొరకు నేను రోషము కలిగి నీ యొక్క శక్తివంతమైన కార్యాలను నేను ఈ లోకానికి చూపించడానికి సజీవుడిగా నిలబడి ఉన్నాను కానీ నా ప్రాణము వారు తీయాలని చూస్తున్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు అండి కూడి వచ్చి మీ అందరికీ నా వందనాలు నా పేరు రాజేష్ మాది మైలవరం దగ్గర వెళ్ళడం నాకు వివాహం అయిన 2 సంవత్సరాల దాకా కూడా నాకు పిల్లలు లేరండి పిల్లలు లేకపోతే హాస్పిటల్లో చూపించుకుంటే నా భార్యకి నీటి బుడుగులు ఉన్నాయన్నారు అదీ కాకుండా మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదండి అలాంటి సమయప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు మంత్ రావడానికి ట్యాబ్లెట్ ఇచ్చారండి ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడే నా భార్య మంత్ వచ్చేది తర్వాత వచ్చేది కాదు అలా హాస్పిటల్లో తిరుగుతున్న సమయప్పుడు ఈ నున్నలో మా చుట్టాల అబ్బాయి ఒక అతను ఉంటే చెప్పాడండి సన్నిధులు ఎన్నో కార్యాలు జరుగుతున్నాయని తన భార్యకు కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయితే తను చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కార్యం జరిగింది తను చెప్పిన తర్వాత ఈ సన్నిధికి వచ్చానండి ఈ సన్నిధికి వచ్చిన తర్వాత దైవజనులు వాక్య పరిచర్య కానీ ఇక్కడ జరుగుతున్న కార్యాలే కానీ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను అప్పుడు అనుకున్నా నేను ఈ సన్నిధికి నేను ఉన్నంతకాలం కూడా ఈ సన్నిధికి రావాలి నా కార్యం జరిగినా జరగకపోయినా కానీ ఈ సన్నిధికి నడిస్తే నేను బాగుపడతాను అనుకున్నామండి అదేవిధంగా నా కుటుంబంలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే ఆ సన్నిధికి ఎందుకు ఎక్కడైనా దేవుడు ఉంటాడు ఆ సన్నిధిలోనే దేవుడు ఉండారన్నా కానీ ఈ సన్నిధికే వెళ్ళాలని నేను పట్టుబట్టుకొని అరే వచ్చానండి వచ్చిన తర్వాత దైవజనులు చెప్పాను మీకు ఏం బాధ లేదమ్మా దేవుడు మీకు బిడ్డలు ఇస్తారని చెప్పారండి చెప్పి అలా నడుస్తున్న సమయం అప్పుడు నా భార్యకి బిల్ల లేకుండానే మంత్ వచ్చిందండి తర్వాత మళ్ళీ ఆగింది మళ్ళీ తర్వాత మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే క్లీనింగ్ అన్నారు అవి కాదులే అమ్మ మీరేం భయపడబాకండి అమ్మగారు ఎంత ధైర్యం చెప్పారు అలాగే పౌర్ణమి నాడు ఆరాధన జరిగింది అంటే ఆ 24 గంటల ఆరాధనలో నేను నా భార్య టీచర్ గారు ఇంకా గర్భఫలం లేని వాళ్ళు వాళ్ళిద్దరూ పాల్గొన్నారండి ఆ ఆరాధన అయిన తర్వాతే అయ్యగారు దర్శనంలో చెప్పారండి దేవుడు బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇస్తున్నారని చెప్పారు దేవునికి స్తోత్రం చెప్పిన విధముగానే కార్యం కొద్ది రోజుల్లోనే జరిగిందండి జరిగిన తర్వాత దేవుడి దయ వల్ల ఒక పాపనిచ్చాడు దేవుడు ఇక నేను చాలే అనుకుని ఉన్నానండి నేనేక ఈ సన్నిధికి నడుస్తాం దైవజనులు చెప్పిన మాట ప్రకారమే నడుస్తాం అన్న ఆశతో నడుస్తున్న సమయప్పుడు మళ్ళీ నా భార్యకి మళ్ళీ మంత్ రాలేదు ఏమీ లేదండి అలా రాకుండా ఉండగానే మళ్ళీ ఎమ్మటిలోనే నా భార్య కన్సీవ్ అయిందండి ఏంటా అని నేను మళ్ళీ టెస్టింగ్ చేయించుకుంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ అన్నారు దేవునికి స్తోత్రం అనుకోని రీతిగా ప్రెగ్నెన్సీ వచ్చింది నేను అనుకోని రీతిగానే నాకు దేవుడు అమ్మగారు ప్రార్థన చేశారండి అయ్యా
సౌందర్య ఒక మగబిడ్డని దయచేయని అమ్మగారు ప్రార్థన చేసిన వెంటనే ఆ కొద్ది సమయంలోనే మా అత్తగారు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు మగబిడ్డ అని చెప్పింది. చాలా ఆనందపడ్డానండి. నా ఆశ ఏంటంటే నేనెంతో ఘోర పాపనండి, ఈ సన్నిధికి వచ్చిన తర్వాతే ఇలాంటి గొప్ప తల్లిదండ్రుల దగ్గర ఉన్న తర్వాతే నాలో ఈ మార్పు అన్నది వచ్చింది. నా ఊర్లో నేను ఎంతో రౌడీవిజంగా ఉండేవాడిని. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత గొప్ప తల్లిదండ్రులు ఎంత ఇంత ప్రేమ చూపించేవాళ్ళు ఎక్కడ నేను చూడలేదండి. మీరు నా గురించి ఏమైనా అనుకోండి కానండి, నాకు వాళ్ళంటే చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం. నేను వాళ్ళ గురించి ఏమైనా చేయాలని ఆశ ఉంది కానీ ఏమీ చేయలేకపోతున్నాను. దైవజనులు ఇప్పటి వరకు కూడా మన సంఘం గురించి పునాదుల గురించి చెబుతున్నారు. ఎంతో ఆశతో ఎంతో ప్రయాసతో సంఘ బిడ్డలు దారి తప్పిపోతున్నారని వారి స్వరాలు పగిలిపోయినా కానీ వారికి శక్తి లేకపోయినా కానీ ఎంతో ఆశతో నా బిడ్డలు మళ్ళీ వస్తారని ఎంతో ఆశతో చెబుతున్నారండి. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ కూడా సంఘం గురించే రండి, ఎప్పుడూ సంఘం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కొద్ది దినాలుగా ఉన్న నాకే అసలుకి ఎంతో బాధగా వేస్తుంది. గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించిన